नेलूर ओ पसी प्राण बलईपोई डाक्टर नलक्ष्मी वाले तम कुमारते चलू तलु बंधु आस्पत्रि मुझे आंदोलन की दिगार तन कूतरिनी बलिचेसारू ती तलिपोई डाक्टर गंगा प्रभंजन कुमार नलक्ष्मी वाले तम कुमारते चलू तलु पद्मावती आस्पत्रि मूसीवेलू బంధువులు డిమాండ్ చేస్తున్నారు. అనంతసాగర్ మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన చరిష్మా అనే పాపకు ముక్కు ఆపరేషన్ జరిగింది. అయితే ఈ ఆపరేషన్ తర్వాత 11 ఏళ్ల ఆ పాప అపస్మారక స్థితిలోకి వెళ్లి చనిపోయింది. డాక్టర్లు సరైన సమాధానం చెప్పలేదంటూ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. గతంలో కూడా ఇదే ఆసుపత్రిపై ఆరోపణలున్నాయి. 2 సార్లు రోగులు చనిపోయిన ఘటనలో బంధువులు ఆందోళన చేసిన ఉదాహరణలున్నాయి. కరోనా సమయంలో కూడా ఆసుపత్రిపై పలు ఆరోపణలు వచ్చాయి. తాజాగా జరిగిన ఘటనతో మరోసారి పద్మావతి ఆసుపత్రి పేరు నెల్లూరులో సంచలనంగా మారింది. నా పేరు నరేంద్ర. మా దుప్పలపాడు గ్రామం అనంతసాగర్ మండలం నెల్లూరు జిల్లా. మా మేనమామ మా కోడలు ఇక్కడ హాస్పిటల్కి వచ్చారండి. హాస్పిటల్ పేరు వచ్చేసి పద్మావతి హాస్పిటల్ బృందావనం. డాక్టర్ వచ్చి ప్రభంజన్ కుమార్ గంగా. అతను నిర్లక్ష్యం వల్ల 11 సంవత్సరాల పాపండి. ముక్కులో కొంచెం కండు వచ్చిందని చెప్పి 3 గంటల్లో ఆపరేషన్ అయిపోద్దని చెప్పారండి. 3 గంటల్లో ఆపరేషన్ అయిపోద్దని చెప్పి ఆపరేషను నిన్న 2 గంటలు ఆపరేషన్ అయిపోయిన తర్వాత పాప స్టేబుల్గా ఉంది, 8 వరకు బాగానే ఉంది అని వాళ్ళ మానిటర్లో వాళ్ళ నర్సులు ఇచ్చిన మొత్తం రిపోర్ట్స్ ఉన్నాయండి. 10:30కి సీరియస్ అయ్యి 10:45కి చనిపోయింది. చనిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ట్రై చేశారు బతికేయడానికి. మళ్ళీ ఐ బ్లీడింగ్ వచ్చే బ్లీడింగ్ ఆగేదానికి వాళ్ళు ఇంజెక్షన్ చేశారు. అందువల్ల స్ట్రోక్ వచ్చి చనిపోయిందని మేము అనుకుంటున్నాము. ఇంటర్నల్ బ్లీడింగ్ అయి ఉంటుంది, లేకపోతే చిన్న పాప అండి, నడుస్తూ వచ్చిందండి. నిన్న కూడా నెల్లూరులో వాళ్ళ పెద్దనాన్న ఇంటికి వచ్చింది. అక్కడ కూడా 1.5 గంట సేపు రోడ్లో వాళ్ళు వాకింగ్ కూడా చేస్తారు. తీసి ఇప్పుడు తీయండి. ఒకటి ఏంటంటే ఈ ఆపరేషను 10 సంవత్సరాలు కూడా అవసరం లేదంటే ఆ పాపకి 10 సంవత్సరాలకి కూడా అవసరం లేని ఆపరేషన్ని ఇమ్మీడియట్గా ఎందుకు చేయాల్సి వచ్చింది? తర్వాత ఒకే రోజు అక్కకి చెల్లికి ఎందుకు చేయాలి? అక్కకి చేశారు కదా, వచ్చింది వాళ్ళు అంబొచ్చింది మాయ మాటలు చెప్పి మీ డాక్టర్లు మీ సంస్థలు మీకోసం ప్రజల డబ్బుని దోచుకోండి. దోచుకుంటూనే ఉంటారు. కరోనా వచ్చిన టైంకి దోచుకుంటూనే ఉన్నారు. ఏ కరోనా పుణ్యం అంటూ ఏ అందరూ ప్రతి ఒక్కరు బాగుపడాలండి. దోచుకోండి ఇబ్బందుల ప్రాణాలను కూడా దోచుకుంటే ఎందుకండి? పసి పిల్లంది 11 సంవత్సరాలు, ఏం మీకు పిల్లలు లేదా? డాక్టర్లు మీరు అందరు న్యాయం చేయండి. ఈ కేసు నేను ఇస్తాను, మొత్తం డీటెయిల్స్ ఇస్తాను. ఈ దీని వల్ల ఏ పాప అయినా సరే చనిపోతుందా? ఏం జరిగింది? కేవలం డాక్టర్ నిర్లక్ష్యం అండి. కేవలం డాక్టర్ నిర్లక్ష్యం వల్ల చనిపోయింది. చిన్న ముక్క ఆపరేషన్ వల్ల పసి పిల్ల ప్రాణం ఎందుకు పోతుంది? నడుస్తూ వచ్చిన పిల్ల డాక్టర్ని అడిగారా? డాక్టర్ని అడిగామండి. డాక్టర్ ఇదే చెప్తున్నారు, నేను నా ట్రీట్మెంట్ ఏం చేశాను, నా కర్మ. ఆయన కర్మకి మా పిల్లల్ని మీ పిల్లల్ని అందరి పిల్లల్ని బలి చేస్తామా? చెప్పండి, మీరే న్యాయం ఉండాలి కదా. నేను ఖచ్చితంగా చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇది ఫస్ట్ టైమే కాదు. ప్రాణాలు తీసే వాళ్ళు ఎత్తుకొని పెంచామండి. ఎత్తుకొని పెంచిన పాపను చంపేస్తారా? అసలు పెయిన్ కూడా లేదు ఆ పాపకి. ఊరికే తీసుకొచ్చారు, పెరిగాయి, అవి తీసేయాలని తీసుకొచ్చారు. బాగున్న పాపని చంపేశారు, తట్టుకోలేకపోతున్నాం అసలు.
బాగున్న పాపని చంపేశారు. ఇలాంటి హాస్పిటల్ అవసరమా? కాన్వెంట్ హాస్పిటల్ సరిగ్గా లేవు. ఈడికొస్తే ఈడు కూడా చంపేస్తారా? ఇంక ఆడిపోవాలా? ఇంక ఆడిపోవాలి. ఇంకా అపోలోకి ఇంకా పెద్ద పెద్దకి పోవాలి. ఇంకా డబ్బులు ఖర్చు పెట్టుకుంటా. ఏం మాట్లాడలే, ఏం రెస్పాన్స్ లేదు, ప్రాపర్ రెస్పాన్స్ లేదు. చంపేశారు అంతే. చెప్తాడారు నాకు ఆడ పక్కన వీళ్ళు పిల్లలను పెట్టుకుని అంటే ఆడు సినిమాలో పోతారంట పేషెంట్లను పెట్టుకొని. ఇలాంటి వాళ్ళ డాక్టర్లు ఏమండి, మరి ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు వస్తాం? చూసుకుంటారు, బాగానే చూసుకుంటారు. ఎట్టొకటి చేసి పంపిస్తారనే కదా నమ్మకంతోనే కదా వచ్చేది. మక్కని పంపిస్తే ఇట్లా చేసి పంపిస్తారా? తెలియక మక్కు వచ్చిందని ఇట్లా ఇద్దరికి ఒకేరోజు ఆపరేషన్ చేసి చంపేస్తారా? తప్పు, ఇది చాలా తప్పు. అసలు సీజియస్ పడేసండి. ఈ హాస్పిటల్ అవసరం లే పిల్లలకి. ఇంకా ఎంతమందిని చంపేస్తారు ఈరోజు మా పాప, రేపు ఇంకా చాలా మంది పిల్లలు చచ్చిపోతారు. చూసుకోండి, మీరే మీరే చెప్పాల్సింది. చేయమంటున్నాడు కదా, ఇదే ఫస్ట్ టైం కాదండి. మూడు నెలలు గత మూడు నెలల క్రితమే ఒక కేసు జరిగింది. దయచేసి దాన్ని కూడా దీనికి యాడ్ చేయండి. ఎన్నిసార్లు అండి తప్పులు చేస్తారు? ఎన్నిసార్లు తప్పులు చేస్తారు? మనిషి చేస్తారు, డాక్టర్లు కూడా చేయిస్తారా? సరే చేయండి. ఏదన్నా ఫెయిల్ కాదు, నిర్లక్ష్యం, కేవలం నిర్లక్ష్యం. నిర్లక్ష్యం వల్ల చనిపోయింది పసి ప్రాణం.